తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఎఫ్సీఐ మూసివేతతో వీధిని పడ్డ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 30 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, ఆర్సీఎల్ పునఃప్రారంభంలో వారికి ఉద్యోగ అవకాశాలు మొదటిగా కల్పించి వారిని ఆదుకోవాలని ఆర్ఎఫ్సీ జేఏసీ డిమాండ్ చేసింది. ఆర్ఎఫ్సీ జేఏసీ ఆధ్వర్యంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వడానికి జేఏసీ ఆధ్వర్యంలో భరోసా యాత్ర నిర్వహించారు. అరుణోదయ కళాకారులు వేముల లక్ష్మణ్, చందు స్తూపం వద్ద విప్లవ గీతం పాడడం జరిగింది. అమరవీరుల స్తూపం వద్ద నుండి భరోసా యాత్ర ప్రారంభించిన కడారి సునీల్, తోకల రమేష్ మాట్లాడుతూ, ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలకు ఆర్ఎఫ్సీఎల్ లొకేషన్లలో ముందు రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించవద్దని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులు అధైర్యపడకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలకై నిరంతరం పోరాటం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శనగల శ్రీనివాస్, ఇనుగాల రాజేశ్వర్, డి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు భరోసా ఇవ్వడానికి ఇలా ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎఫ్సీఐలో అమరవీరుల స్థూపం నుంచి ఇలా భరోసా యాత్రను ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ భరోసా యాత్ర ఈరోజు నుంచి ఎవరైతే చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల నివాసాలకు వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్లకు ఓదార్చి ఈ కంపెనీలో ఉద్యోగాలు వచ్చేదాకా కూడా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగించడానికి కూడా ఈ యొక్క భరోసా యాత్ర మరి వాళ్లకు భరోసా ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు గనక బ్రోకర్ దందాలకు, దళారీ దందాలకు ఇలా మీరు మద్దతు ఇచ్చినట్టయితే మీరు కొంతమంది దళారులను పోగు చేసుకొని, కొంతమంది జేఏసీ పేరు చెప్పుకొని, కొంతమంది ఫ్యాక్టరీ గేట్ కడ ఏదో చిన్న చితక ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు వాళ్ళ భయభ్రాంతులకు గురై, మీరు గనక మరి వేరే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వేరే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వేరే భూనిర్వాసాలకు సంబంధించి ఫస్ట్ పీరియడ్ కనుక ఇచ్చినట్టయితే ఈ కాంట్రాక్ట్ కార్మికులు, మాజీ కాంట్రాక్ట్ కార్మికులందరూ గేట్ వద్ద అవసరం అనుకుంటే మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళ పిల్ల చెల్ల ముసలి ముత్తక మొత్తం కూడా కుటుంబ సభ్యులతో సహా వచ్చి మీ గేట్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఫస్ట్ మీరు ఫస్ట్ ప్రియారిటీ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు, అందులో చనిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల పిల్లలకు కూడా వాళ్ళ వారసత్వానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ భరోసా యాత్రను కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటిస్తూ ఉన్నాం.